have discussed so far what is tuple, what is the difference between the list and tuple. Third one, how do we initialize a single tuple? And a single tuple unde ela untundi ani manamu ninna chuvinchamo. Direct manam single tuple చేసేటప్పుడు కొంచెం డిఫికల్ట్ ఉంటుంది బికాస్ స్ట్రింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీ నీడ్ టు కీప్ వన్ కామా. సో నిన్న ఇంకో హౌ డు వి మోడిఫై ద టపుల్ అండ్ ప్యాకింగ్ టపుల్ అండ్ అన్ప్యాకింగ్ టపుల్ వి డిస్కస్ చేసాము. సో టపుల్ ఈజ్ ఇమ్యూటబులా కాదా అనేది మీరే చెప్పాలి. టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. ఓకే, ఇంకా చెప్పండి. టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్, రైట్? ఓకే, వాట్ ఈజ్ ఇమ్యూటబుల్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టపుల్ అండ్ లిస్ట్? కెన్ ఎనీవన్? రాణి తిరుమల, డిఫరెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టపుల్ అండ్? Yes, very good, Guntur. Mittapalli, okay. Right. Unpacking means keeping separate data in one variable. Adhe andi daniki separate ga pedda game definition em ledhu. Yes, very good. సో మనకు అర్థమైపోయింది టపుల్ అంటే. బట్ ఈరోజు ఏంటంటే ఎక్కడ టపుల్స్ ఎక్కువ యూజ్ చేస్తాము, లిస్ట్ ఎక్కడ యూజ్ చేస్తామో అది డిస్కస్ చేస్తాము. మోస్ట్లీ ఎందుకు యూజ్ చేస్తాము టపుల్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, టపుల్ అనేది హెట్రోజీనియస్ ఫామ్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ కోసం యూజ్ చేస్తాము. ఫస్ట్ పాయింట్, లిస్ట్ హోమోజీనియస్ డేటా టైప్స్ కోసం ఎక్కువ యూజ్ చేస్తాం, జనరల్గా యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటిది అంటే, టపుల్ అనేది మచ్ మోర్ ఫాస్టర్ దాన్ లిస్ట్ వైల్ వెన్ ఎవర్ వీఆర్ ఇటరేటింగ్. అంటే ఇటరేటింగ్ అంటే మీకు అది ఇటరేటింగ్ కాన్సెప్ట్లో మీకు ఒక చెప్తాను. లూపింగ్లో మనం ఒకేసారి మనం లూప్లో పెట్టి డిస్ప్లే చేసేటప్పుడు, యాక్సెసింగ్ చేసేటప్పుడు టపుల్ అనేది ఫాస్ట్, కొంచెం ఫాస్ట్ ఉంటుంది కంపేర్ టు లిస్ట్. ఓకే, అవి కూడా మీకు నోట్స్ ఇస్తాను. సో విఎస్ఆర్ కాలేజ్, ఐ ఆల్రెడీ చెక్డ్ మై వాయిస్. ఇంకా ఇజ్ ఇట్ ఓకే? సో ప్లీజ్ చెక్ యువర్ ఆడియో సెట్టింగ్స్. ఓకే, నౌ వీ విల్ కంటిన్యూ అవర్ సెషన్. అంటే నా వాయిస్ కొంచెం, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్ల కొంచెం ఏమైనా తేడాగా ఉండొచ్చు. బట్ ఐ ట్రై టు కంట్రోల్ మై వాయిస్. ఓకే, ప్లీజ్ జస్ట్ లుక్ ఎట్ ద బోర్డ్. దీస్ ఆర్ ద టపుల్స్. ఓకే, జస్ట్ లుక్ ఎట్ ద బోర్డ్. So first, just look at this one. One tuple is created. So one object is created. Indexes are 0, 1, 2, 3, minus 1, minus 2, minus 3. This address may be 1000. Address is stored into reference object. So this object is created. Next, I want to apply slicing operation. I want to apply slicing operation here. Okay, how do we apply just for example, print. I hope this is visible. Print A of let me write one more element here.
this will be all changes. One slicing 1, 2, 3, right? అంటే ఇప్పుడు నాకేమొస్తుంది అవుట్పుట్ చెప్పండి. 1, 2, 3 ది మనకి దీన్ని స్లైసింగ్ ఆపరేషన్ అంటాం. స్లైసింగ్ ఆపరేషన్ అంటే కొలన్ ఆపరేటర్ తోటి మనము చేస్తాం. మనకు త్రూ అవుట్ మనకు పైథాన్లో ఎక్కువ ఉంటుంది స్లైసింగ్ ఆపరేషన్. సో స్లైసింగ్ అనేది మన మైండ్లో ఫెమిలియర్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. 1, 2, 2 లోపల ఉన్న వాల్యూస్ విల్ బి డిస్ప్లేడ్, అంటే 1 నుండి 3 లోపల ఉన్న ఎలిమెంట్స్ అనేది డిస్ప్లే చేయమని చెప్తున్నాం మనం ఇక్కడ. ప్రింట్ ఏ ఆఫ్ 1 స్లైసింగ్ ఆపరేటర్ 3, అంటే ఏంటిది, ఐఎమ్ ఇగ్నోరింగ్ 0 హియర్, 1 నుండి 2, అంటే ఏంటిది అవుట్పుట్ ఏమొస్తుంది మనకు 3, 4 వస్తుంది. దీని స్లైసింగ్ ఆపరేషన్ ఆల్సో కెన్ బి డన్, we can also use slicing operation in tuple. Okay, like how we have done in previous data types, ante inka inta mundu data types lo manam chesam kada, edi list antaku mundu data types lo elaithe chesamo indulo kuda slicing operation is possible ana uddesham tho nenu cheptunnanu. Okay, meer copy chesaru kada, any I will give you the notes to you also. Okay, have you copied? Tilak, tell me if they have copied. So just I'm erasing this one. Second one, the name of multiplication a star to second point chudandi, print a star to. What is the meaning of this one? What is the meaning of this one? Print a star 2. Ante entide 2 times it will be displayed. Means we will get the output like this. First entide a star 2. 2 times it is multiplied. 2, 3, 4, 8. Comma, comma, comma. 2, 3, 4, 8. If I am writing here only 3, and inka 3 times vastundi, 1, 2, inkoka one more time will be displayed. Okay, if I am writing only 1, up to here only. Okay, then a multiplication operation antamo. మల్టిప్లై చేయడం ఏ స్టార్ 2. ఓకే, సో ఇవి కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ కంకాటినేషన్ చూద్దాం, ప్లస్ ఆపరేటర్. నౌ వి విల్ సీ కంకాటినేషన్ ప్లస్ ఆపరేటర్. కెన్ ఐ ఎరేజ్ దిస్ వన్? ఓకే, I can wait for you. Copy it first. Then make notes is the main intention in that I'm winner and it choose winter, you know, notes is done about our school tomorrow. I'll give you an opportunity for you to copy. Definitely, Sri Gauri Degree College. వీటన్నిటికి నోట్స్ ఇస్తండి. వాట్ ఎవర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్, బోర్డు దగ్గర ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినో అవన్నిటికి నోట్స్ ఇస్తాను నేను. ఓకే, నెక్స్ట్ జస్ట్ మీరు చూడండి, ఇది జస్ట్ చూడండి, తర్వాత నేను నోట్స్ ఇస్తాను. నెక్స్ట్ ప్లస్ ఆపరేటర్ చూడండి. ప్లస్ ఆపరేటర్ అంటే ఏంటిది? A equal to 2, 3, 4. Next, B equal to
6, 7, 8. Two tuples are there. C equal to A plus B. What is the output now? Next, print of C. Print of C and em ostundi manaku? Manaku output em ostundi? These two tuples are concatenated now. These two tuples ante A and B are concatenated. That is 2, 3, 4, 6, 7, 8. Not only the integer numbers, we can concatenate the all it may any data type. Okay, any variables can be concatenated by using the plus operator. Okay, very good. Okay, same order lo manaku display avutundi. Then concatenation antamu. Okay, next. Now you tell me ante manaku tuple meeda meeku ippudu varaku ee matram ardhamaindi kada. Can I delete particular means chudandi or remove delete C of 0, is it work or not? Meer cheppandi. Can anyone? అంటే మీకు ఇంత ముందు మనం నిన్న ఈ రోజు కొంచెం ఈ స్టోరీ అర్థమైంది కదా టపుల్స్ మీద. దీన్ని బట్టి అంటే మనకు బేసిక్ నాలెడ్జ్ ప్రకారం కెన్ ఐ డిలీట్ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఫ్రమ్ ద టపుల్ లిస్ట్, ఈ టపుల్స్ నుండి నేను ఏమైనా డిలీట్ చేయవచ్చా, ఇజ్ ఇట్ పాసిబుల్? గుంటూరు వాళ్ళు ఎస్ అన్నారు, ఇట్ విల్ వర్క్. అంటే మనకు తెలిసినది ఏంటంటే టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్ అని చెప్పాం కదా, దట్ కెనాట్ బి మోడిఫైడ్ అని చెప్పాం కదండి. హౌ కెన్ ఐ డిలీట్? ఐ కెనాట్ యాడ్, ఐ కెనాట్ డిలీట్, ఆర్ వి కెనాట్ రిమూవ్. దిస్ ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. Sixth element, even entity, it is not possible. Okay, error ostundi manaki. Ninna mana ninna discuss chestunnam kada immutable ani manamu chaala saarlu idini information anedi manamu dar meeda discussion anedi nadustune undi kada, charchalu saagutune unnai immutable mutable anni. So because tuple is immutable means I cannot modify the value. Modify ne cheyaleni vaanni aa nenu ela mottanike delete cheyagalugutam manam. How can we delete? So it is not possible, but entire tuple can be deleted. Ante this is not possible, but I can delete by using the delete keyword tote delete C and rayachu. This is valid. This is valid, but okay, I can entire tuple can be deleted by using the delete keyword. Okay, so for example, Okay, I cannot delete particular element, but I can delete entire tuple. Okay, DELC antene, this entire object will be deleted. This entire object will be deleted. This C will be deleted by the garbage collector. Object will be deleted. C will be deleted by the garbage collector here. Okay. So, manaku last ko enti ante
ఎంటైర్ టపుల్ విల్ బి డిలీటెడ్ అది ఒక్కటే అవకాశం ఉంది ఓకే సో హ్యావ్ యూ అండర్స్టూడ్ కెన్ ఐ గో ఫర్ నోట్స్ ఓకే ఇఫ్ యూ అండర్స్టూడ్ ఐ విల్ గివ్ యూ ద నోట్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ నౌ ఐ విల్ గివ్ యూ ద నోట్స్ First, let me share my screen. I hope this is visible. First point ఏంది మనం slicing operation. Okay. Slicing ante we can access a range of items in a tuple. By using the slicing operator. స్లైసింగ్ ఆపరేటర్ అంటే తెలుసు కదా మనకు స్లైసింగ్ ఆపరేటర్ అంటే కొలన్ని స్లైసింగ్ ఆపరేటర్ అంటారు ఓకే ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 2, 3, 4, 5 A equal to 2, 3, 4, 5 print A. Okay. మనకి ఇక్కడ output ఏమొస్తుంది? Sorry. 1, 3. అంటే ఏంటిది? 1 నుండి 3 index లోపల ఉన్న values ని display చేయమని అర్థం ఇక్కడ. Okay. మనకి ఏమొస్తుంది values అవి ఏంటివి? 3, 4. Yes, very good, Dr. Hima Shekhar. 3, 4 output. Tuple lo display avutundi 3, 4. Next manam em anukunam. ప్లస్ ఆపరేటర్ కంకాటినేషన్ కదా సెకండ్ పాయింట్ ఏం డిస్కస్ చేసుకున్నాం కంకాటినేషన్ గుంటూరు మిట్టపల్లి లక్ష్మయ్య కాలేజ్ ఎక్స్ప్లెయిన్ అగైన్ అన్నారు ఏంటిది ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ ఒకసారి చెప్పండి దీన్ని స్లైసింగ్ అంటారండి నేను ఒక్కసారి చూపిస్తాను మీకు ఒకసారి వీడియో నేను ఆన్ చేస్తాను ఫస్ట్ ఐ నీడ్ టు ఐ హోప్ దిస్ ఈస్ విజిబుల్ కదా
జస్ట్ లుక్ ఎట్ ద బోర్డ్. మళ్ళీ స్లైసింగ్ అనేది మనకు మళ్ళీ మళ్ళీ అడగకుండా చూడండి, ఇప్పుడే అడగండి, ఎందుకంటే మనం త్రూ అవుట్ పైథాన్ లో స్లైసింగ్ అనేది యూజ్ చేస్తుంటాం. ఇక్కడ నేను ఏంటిది ఫస్ట్ ఒక్కసారి ఇది డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ లో నేను పెడతాను. ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్, వన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ కదా, ఇది తెలుసు కదా, వన్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది ఇన్ ద మెమొరీ. ఏ మెమొరీ అంటే పీవీఏ మెమొరీ, పైథాన్ వర్చువల్ మెషిన్. పైథాన్ వర్చువల్ మెమొరీ ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే ఇట్స్ ఎ టెంపరీ మెమొరీ, మనం ఎగ్జిక్యూట్ చేయటప్పుడే అది క్రియేట్ అవుతుంది. అది ఎక్కడ అంటే ర్యామ్ లో క్రియేట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ దిస్ ఇండెక్సెస్ ఆర్ 0, 1, 2, 3. మైనస్ ఇండెక్సెస్, దిస్ ఇస్ మైనస్, దిస్ అడ్రస్ మే బి 1000. సో నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇస్ క్రియేటెడ్, దిస్ ఇస్ ఏ ఆర్ వేరియబుల్ ఆల్సో వీ కెన్ సే. నౌ బికాస్ ఇట్ ఈస్ స్టోరింగ్ ద అడ్రస్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిఫరెన్స్ వేరియబుల్, సో నౌ ఏ పాయింట్స్ టు వేర్ ఎవర్ 1000 అడ్రస్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మెమొరీ. 1000 అడ్రస్ ఇస్ అవైలబుల్ హియర్. నెక్స్ట్ ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ 2, మనం ఏం రాస్తాం, ఏ ఆఫ్ 2. ఓకే, ఏ ఆఫ్ 0 అంటే ఏంటిది 2. నెక్స్ట్ ఏ ఆఫ్ 2 అంటే 4. ఓకే, ఏ ఆఫ్ 1 అంటే, ఓకే, ఇలా యాక్సెస్ చేస్తాం బై యూజింగ్ ద ఇండెక్సెస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను స్లైసింగ్ చెప్తాను. ప్రింట్ ఏ ఆఫ్ 1, 2, 3. దాని అర్థం ఏంటిది అంటే ఏ ఆఫ్ 1 అంటే ఏంటిది, ఇది ఇక్కడ నుండి 3 లోపల, ఓకే, ఈ రేంజ్ లోపల ఇండెక్సెస్ ని డిస్ప్లే చేయమన్నట్ అర్థం. ఇండెక్సెస్ బిట్వీన్, ఇండెక్సెస్ బిట్వీన్ 1 and below 3, బిలో 3 లో డిస్ప్లే చేయమని అర్థం. ఇక్కడ ఏంటిది 1 and below 3 అంటే ఏంటిది 3 and 4. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 3, 4 వస్తుంది. ఓకే, సో వీటినే స్లైసింగ్ అంటాం, అంటే రేంజ్ ని మనము డిస్ప్లే చేయడం బై యూజింగ్ ద కొలన్ ఆపరేటర్. 1, 3 అంటే ఏంటిది 1, 3 లోపల ఉన్న ఎలిమెంట్స్ ని డిస్ప్లే చేయమని అర్థం. ఇది స్లైసింగ్ ఆపరేటర్ ఎక్కడ యూజ్ చేయగలుగుతాము, ఎప్పుడైతే మనము ఇండెక్సెస్ ఆర్ అవైలబుల్ అక్కడ మాత్రమే చేయగలుగుతాము. ఓకే, హోప్ యు అండర్స్టూడ్. గుంటూరు మిట్టపల్లి కాలేజ్. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో మనకి ఇది అవుట్పుట్ కంకాటినేషన్. కంకాటినేషన్ కి ఒకటి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దామా. కంకాటినేషన్ అంటే ఏంటిది, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసే ముందు, వీ కెన్ యూస్ ప్లస్ ఆపరేటర్ టు కంబైన్ టూ టపుల్స్. దిస్ ఈస్ కాల్డ్ కంకాటినేషన్. ఓకే, ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ మనం రన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఐడియల్లీ ఇట్స్ ఓపెనింగ్ నౌ.
Yes, now it opened. Let me create one tuple a equal to parenthesis raali kada tuple ante 2 4 6 just konne items rastunanu one tuple is created tuple a is created next b equal to 7 2.4 comma 8 comma boolean second tuple is created tuple b is created okay next mod operation endi plus kada a plus b ఆ డైరెక్ట్ లో మనం ప్రింట్ లోనైనా రాయొచ్చు నో ప్రాబ్లం ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి సో దిస్ ఇస్ కంకాటినేటెడ్ నౌ దిస్ ఇస్ కంకాటినేటెడ్ వెరీ గుడ్ డాక్టర్ హిమశేఖర్ So this example, let me copy this one so that okay you just you can copy this example just respond to me if you have copied Have you copied? Okay, next next third point aim discuss chestunnam ee roju just repeating the elements repeating the tuple elements repeating the tuple elements ela chesam manam For example, a equal to 4, 6, 7. Okay, one tuple is created. Next, print a star 3. And the 3 times so repeat share money. 3 times చూడండి 4 6 7 నెక్స్ట్ 4 6 7 4 6 7 దిస్ ఇస్ రిపీటింగ్ ద ఎలిమెంట్స్ రిపీటింగ్ ద ఎలిమెంట్స్ సో మనం ఇలా రిపీట్ చేయాలంటే ఒక అరేని సి లాంగ్వేజ్ కానీ జావాలో కానీ దానికి మనము సపరేట్ లూప్ లో ఒక 4 5 స్టేట్మెంట్స్ రాసుకునే వాళ్ళం వేరే లాంగ్వేజ్ లో మనకు ఇక్కడ రిపీటింగ్ ఎలిమెంట్ స్టార్ 3 అంటే ఆటోమేటిక్ గా సింగిల్ స్టేట్మెంట్ లో మనకు వచ్చేస్తుంది ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి బాగా అర్థమై ఉంటది ఇది కాపీ చేస్తున్నాను ఇదేంటిది వీకెండ్ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటిది వీకెండ్ ఆల్సో రిపీట్ ద రిపీట్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ టపుల్ For a given number of times using the star operator. Okay. And ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్లస్ ఆపరేటర్ బోత్ ప్లస్ అండ్ స్టార్ ఆపరేషన్స్ రిజల్ట్ ఇన్ ఏ న్యూ టపుల్ అని ఇంకో కొత్త టపుల్ క్రియేట్ అవుతుంది మనం ఈ ఆపరేషన్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్
copy it. Okay. Next point, deleting the tuple. Deleting the tuple. So, madam, is it possible to delete a particular index element in a tuple? Can I delete a particular index element in a tuple? Padmavati, possible? Nene mana remove teesegalana ande? Andaru no antunnaru, meer possible antunnaru, Padmavati garu. We'll see. Ideally, first a equal to one tuple create cheskundam 6 9 2 3. Okay, now first type of a tuple ena kada check cheddam. Yes, it is a tuple. Next print of a manam delete chese mundu ok sar chuddam. Yes, it is available. Next, first in the particular index try edam Padmavati degree college vaallu cheppina vidhanga. So first enti delete is a keyword. Okay, delete a of nenu 8 delete cheyalante nenu index em untundi adi 1 untundi, right? Very good, PMDC fast unnaru. Oh, error వచ్చింది ఇక్కడ చదవండి. మనకు ఇక్కడ మంచిగా చెప్తుంటుంది టపుల్ ఆబ్జెక్ట్ డజంట్ సపోర్ట్ ఐటమ్స్. ఓకే, డిలీషన్ అని మనకు చెప్పేస్తుంది. ఓకే, సరే, మనకు రిమూవ్ మెథడ్ ఉంది కదా, రిమూవ్ మెథడ్ అని ట్రై చేద్దాం. ఏ డాట్ రిమూవ్ మెథడ్ అనే ఒకటి ఇంతకుముందు మనము చూసాం కదా. రిమూవ్ మెథడ్ లా డైరెక్ట్ ఎలిమెంట్ నేమ్ ఇవ్వాలి. ఎలిమెంట్ చూద్దాం. సో ఇది కూడా ఎందుకు మనకు తెలుసు, బేసిక్ తెలుసు, ఎందుకు మనకి ఎర్రర్ వస్తుంది? బికాజ్ ఇట్ ఈస్ అ ఇమ్యూటబుల్ సింపుల్ క్వశ్చన్. బికాజ్ ఇట్ ఈస్ అ ఇమ్యూటబుల్ అంటే నీకు ఇమ్యూటబుల్ అంటే ఏంటిది, మీకున్న ఆ లిస్ట్ లో ఆ టపుల్లో ఆబ్జెక్ట్ లో మార్పులు చేర్పులు చేయనికి వీళ్ళు లేని వాటినే ఇమ్యూటబుల్ అంటాము. ఓకే, మనకు పీడిఎఫ్ ఫైల్ వస్తుంది, దాన్ని మనం ఓన్లీ చూడగలుగుతాం కానీ మార్పు చేర్పులు చేయలేము. ఓకే, సో కాకపోతే ఆ పీడిఎఫ్ ఫైల్ని డిలీట్ చేయవచ్చు, ఆ ఫైల్ని డిలీట్ చేయవచ్చు, రైట్. సో ఇక్కడ కూడా ఆ టపుల్ ఎంటైర్ టపుల్ని మనం డిలీషన్ చేయవచ్చు. సో అది చూద్దాం ఇక్కడ ఏంటిది, డి స్క్రీన్ కనబడుతుంది కదా, DEL space A. Now it is deleted successfully. Error ఏం రాలే మనకు. ఓకే, డిలీట్ అండ్ టపుల్ నేమ్. ఇప్పుడు చెక్ చేద్దాం ప్రింట్ ఆఫ్ A. ప్రింట్ ఆఫ్ A మన పైన ప్రింట్ ఆఫ్ A అంటే 6823 వచ్చింది కదా. ఇక్కడ ప్రింట్ ఆఫ్ A is not defined అని వస్తుంది. అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ డిలీటెడ్, ఇట్ ఈస్ డిలీటెడ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద మెమరీ, సో ఇట్ లీడ్స్ టు ఎర్రర్, రైట్. సో దిస్ ఈస్ లెట్ మీ కాపీ దిస్ ఫర్ హోప్ యూ అండర్స్టూడ్. డిలీట్ దాని మీద we cannot change or delete the tuple elements. Okay,
చేంజే చేయలేనప్పుడు డిలీట్ ఎలా చేయగలుగుతాం. బట్ డిలీటింగ్ ఏ టపుల్ ఎంటైర్లీ ఈజ్ పాసిబుల్ యూజింగ్ ఏం కీవర్డ్, యూజింగ్ ద కీవర్డ్ డిఈఎల్ కీవర్డ్ తోటి. ఎస్, యూజింగ్ డిఈఎల్ కీవర్డ్ తోటి. ఓకే, ఎగ్జాంపుల్ మీరు కాపీ చేసుకున్నారా? జస్ట్ కెన్ ఐ స్క్రోల్ డౌన్, జస్ ప్లీజ్ కాపీ ఇట్. పద్మావతి డిగ్రీ కాలేజ్, హ్యావ్ యూ అండర్స్టూడ్? మీరు పాసిబుల్ పాసిబుల్ అండ్ పెట్టారు. ఓకే, కెన్ ఐ స్క్రోల్ డౌన్? ఒకసారి మాకు రెస్పాండ్ ఇవ్వండి, కాపీడ్ అయితే కాపీడ్ అని. హిమశేఖర్, ఓకే. సో ఇది ఎర్రర్ వస్తుంది, నేను కామెంట్లో రాస్తున్నాను ఎర్రర్. ఏ డాట్ రిమూవ్ మెథడ్ ఆల్సో వి కెనాట్ యూస్, దిస్ ఇస్ ఆల్సో లీడ్స్ టు ఎర్రర్. ఓకే, now this is okay. Entire tuple A is deleted. Okay, next we go for another example, membership operation ane chuddam. Now we will see membership operation, tuple membership. Tuple membership telusu kada, in prati dantlo membership operators in not in anedi untundi, vt use chesi చూద్దాం. ఒక ప్రోగ్రామ్ తోటే మనం టెస్ట్ చేద్దాం.
సో నేను ఒకటి బోర్డు పైన చేస్తాను, సో దట్ యూ క్యాన్ సీ దట్ వన్. T equal to C A T. చూడండి CAT. ఓకే, నా ఐ విల్ చెక్ ప్రింట్ ఏ ఇన్ టీ. కనబడుతుంది కదా, సిట్ విజిబుల్. ఏ నేను కొంచెం పెద్దగా రాయాలా, సింగిల్ కోర్స్ ఆర్ డబుల్ కోర్స్లా రాయాలి మనం ఎలిమెంట్స్. ఏఎన్ టి, ఇక్కడ టి అంటే టపుల్ నేమ్. ఓకే, టపుల్ ఇస్ క్రియేటెడ్. నౌ ఐఎమ్ చెకింగ్ వెదర్ ఏ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ టపుల్ ఆర్ నాట్ అని అర్థం. ఇక్కడ ఇన్ అనేది ఏంటిది, ఒక ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్ అంటాం మనం వీటిని. ఓకే, సో మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఎస్ వెరీ గుడ్, ఓకే ఇట్స్ ట్రూ. ఇప్పుడు మీరు చెప్పండి, నేను టీని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా నేను ఇక్కడ టైప్ చేయాలి, ఐ వాంట్ టు టెస్ట్ వెదర్ టీ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ టపుల్ ఆర్ నాట్. మీరు చెప్పండి ఇప్పుడు ప్రింట్ టీన్ ఎలా, అది కూడా వితిన్ కొలన్, వితిన్ సింగిల్ కోట్లో నేను రాసేస్తున్నాను ఇన్ టీ. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ దిస్ టీ అండ్ దిస్ టీ? నౌ యూ టెల్ మీ, దిస్ ఈజ్ ఏ ఎలిమెంట్ ఇన్ ఏ టపుల్, ఫస్ట్ వన్ ఎలిమెంట్ ఇన్ ఏ టపుల్, దిస్ వన్ టపుల్ నేమ్ ఆఫ్ ది టపుల్. ఐ రిపీట్, this is element in the tuple, this is name of the tuple, this is keyword operator, small letter, it should be small letter. Okay, ippudu manaku output em vastundi, true an vastundi, boolean la true an vastundi, right? Adhe vidhanga not in kuda chuddam. Okay, can I erase this one? Anyhow, I'm going to give the notes also. సో నేను ఇప్పుడు నాట్ ఇన్ కూడా టెస్ట్ చేస్తాను. ప్రింట్ వీటిని మెంబర్షిప్ ఆపరేటర్స్ ఇన్ టపుల్ అంటాం. కే విత్ ఇన్ కొలన్ విత్ ఇన్ సింగిల్ కోట్స్ కే నాట్ ఇన్ టి. మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఫాల్స్ ట్రూ వస్తుంది, ట్రూ వస్తుంది. ఎందుకు, కే ఈస్ నాట్ ఇన్ టపుల్ అని చెప్తున్నా, కే ఈస్ నాట్ ఇన్ టపుల్, ఎస్ ఇట్స్ ట్రూ. ఓకే, ట్రూ అనేది ఏంటిది, ట్రూ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఐఎమ్ నాట్ రైటింగ్ దిస్ వన్, సింగిల్ కోట్స్ పెట్టట్లేదు, ఎర్రర్ వస్తుంది. ఓకే, సింగిల్ కోర్స్ ఎలిమెంట్స్ యాక్సెస్ మనం సింగిల్ కోర్స్ తోటే చూడాలి. ఓకే, రైట్, వీటిని మెంబర్షిప్ టపుల్స్ అంటాం. సో దీనికి నేను జస్ట్ రైట్ ద నోట్స్ ఆన్ దిస్ వన్. అర్థమైంది అనుకుంటాను. ఓకే, అందరు ఎర్రర్ ఎర్రర్ అని పెట్టేశారు కదా. Oh, screen share you. Let me give a screen share. First, we will
check ideally t equal to cat kada manam see every element should be separated by comma a మనకు ఎగ్జాము సాటర్డే ఉంటుంది సో రేపు క్లాస్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గా సో ఎగ్జామ్ విల్ బి ఆన్ సాటర్డే సో వన్ టపుల్ ఇస్ క్రియేటెడ్ సిఏటి రైట్ సో ఇప్పుడు మనం ఇన్ అండ్ నాట్ ఇన్ ఆపరేషన్ తోటి చూద్దాం ప్రింట్ టి ఫస్ట్ ఏఎన్ ఏఎన్ టి ట్రూ ఓకే ప్రింట్ జస్ట్ ఏఎన్ టి ఎర్రర్ బికాస్ ఏ ఈజ్ నాట్ డిఫైన్ అని వస్తుంది ఎందుకు ఇదేమనుకుంటుంది అంటే సిస్టమ్ ఏమనుకుంటుంది ఏ అనేది ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనుకుంటుంది నాట్ ఎలిమెంట్ అనుకోవట్లేదు ఎందుకంటే మనం అలా డిఫైన్ చేస్తున్నాం మనం అలా ప్రొజెక్ట్ చేస్తున్నాం వాటిని సో లీడ్స్ టు ఎర్రర్ నెక్స్ట్ ప్రింట్ సో ఇట్స్ ట్రూ నెక్స్ట్ నౌ లెట్స్ చెక్ అ నాట్ ఇన్ మీరు ఏదో కామెంట్ పెడుతున్నారు చూద్దాం ఎస్ ఓకే నాట్ ఇన్ ప్రింట్ K or J, not in T. It's true. Okay, la print. Already A undi kada, A, not in T. False. Endukante A is available. Okay? So, so meeku idi baaga ardhamainattune fast ga response istunnaru. సో దీనికి ఏం రాస్తారు వి కెన్ టెస్ట్ ఇఫ్ అన్ ఐటమ్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ టపుల్ ఆర్ నాట్ యూజింగ్ ద కీవర్డ్స్ ఇన్ అండ్ నాట్ ఇన్ ఈ లైన్స్ అన్ని తీసేస్తాను ఆల్రెడీ మనకు finished Srinivasa Degree College, respond to me. Have you copied or not? Srinivasa. Okay. Next, advantages.
సో అడ్వాంటేజెస్ ఆఫ్ టపుల్, కెన్ ఎనీ వన్ టైప్ చేయకుండా ఎవరన్నా చెప్పగలుగుతారా నాకు ఇప్పుడు డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వకుండా? కెన్ ఎనీ వన్ రైజ్, దే కెన్ రైజ్, అడ్వాంటేజెస్ ఏమున్నాయో, కెన్ ఎనీ వన్? అడ్వాంటేజ్ ఆఫ్ టపుల్స్ ఓవర్ లిస్ట్. ఎవరైతే ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు ఈ అడ్వాంటేజెస్ గురించి. స్క్రోల్ అప్ ఆల్రెడీ మనం కెన్ ఎనీ వన్ వాన్స్ టు టెల్ అబౌట్ ద ఓకే, మీరు ఒకసారి మాట్లాడితే విందామని మై ఇంటెన్షన్ ఈస్ టు లిజన్ ఫ్రమ్ యువర్ హెడ్. యా అందరు టైప్ చేస్తున్నారు బట్ చూసుకుంటా టైప్ చేస్తున్నారనే డౌట్ కొద్ది ఒకసారి. ఓకే కాపీ ఇట్. ఓకే సో సిన్స్ టపుల్స్ ఆర్ సిమిలర్ టు లిస్ట్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ యూస్డ్ ఇన్ సిమిలర్ సిచ్యువేషన్స్. ఓకే బట్ లిస్ట్ మనము ఇంతకుముందు ఫస్ట్ నేను చెప్పాను, జనరలీ లిస్ట్ ఆర్ యూజ్డ్ ఫర్ మెయిన్లీ, ఓకే వి జనరలీ యూజ్ టపుల్ ఫర్ డిఫరెంట్ డేటా టైప్స్. వీటినే మనం ఏమంటామంటే హెట్రోజీనియస్ అంటాం. ఓకే అండ్ లిస్ట్ ఫర్ హోమోజీనియస్ అంటే సేమ్ డేటా టైప్. అలాంటి కోసం అంటే మనము ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే లిస్ట్ అనేది హోమోజీనియస్ అంటే సేమ్ టైప్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నప్పుడు లిస్ట్కి వెళ్తాము. బట్ లిస్ట్ అనేది అలా కాదు, డిఫరెంట్ డేటా టైప్స్ కూడా యూజ్ చేయవచ్చు బట్ మోస్ట్లీ వి యూజ్ లిస్ట్ ఫర్ హోమోజీనియస్ డేటా టైప్స్ ఉన్నప్పుడు లిస్ట్కి వెళ్తాం. సో టపుల్స్కి ఎప్పుడు అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నప్పుడు టపుల్స్కి వెళ్తాం. ఓకే సో నెక్స్ట్ ఎస్ ఇట్ ఈస్ రీడ్ ఓన్లీ మెమరీ. So since tuples are immutable, so tuple is faster than list. So there is slight ఓకే దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. అంటే మనం ఎప్పుడు వెళ్తాము టపుల్స్కి?
whenever you want to go for manam ikkada rendu only read only nen ippudu marks isthunanu meeku student ki marks ichetappudu enti idi I don't want to allow you to change your marks ante nen ichchanu meeku marks ichetappudu only read only ichestanu enduku ante aa change kaakoodadu ane అట్లాంటప్పుడు నేను టపుల్కి వెళ్తాను. ఓకే, ఇంకొకటి మనం ఎప్పుడైనా ప్రోగ్రామింగ్లో దాన్ని యాక్సెస్ చేయాలనుకున్నాం అనుకోండి ఫాస్ట్గా, అప్పుడు నేను టపుల్లో కన్వర్ట్ చేసుకొని నేను దాన్ని ప్రోగ్రామ్లో నేను నెక్స్ట్ లాజిక్ రాసుకుంటాను. ఎందుకంటే బికాస్ ఇట్ ఇస్ స్లోయర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఇస్ గుడ్ అని. ఇంకొకటి కూడా చెప్పుకున్నాం మనం, టపుల్ సార్ డిఫరెంట్ డేటా టైప్స్ కోసం టపుల్స్ యూజ్ చేస్తాం ఓవర్ ద లిస్ట్. లిస్ట్ అనేది హోమోజీనియస్ టైప్, అంటే సేమ్ డేటా టైప్ ఐదర్ ఇంటీజర్ కానీ లేదా ఫ్లోట్ కానీ ఉన్నప్పుడు లిస్ట్కి వెళ్ళిపోవచ్చు, బట్ ఇట్స్ నాట్ ఏ రూల్, బట్ జనరల్గా అలా వెళ్తుంటారు. ఓకే, సో మనం ఇక్కడ అడ్వాంటేజెస్ మాట్లాడుతున్నాము, నాట్ డిఫరెన్సెస్. ఓకే, సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఆర్ దేర్.